హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు సో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్కి ఒక బిరుదు కూడా ఉంది ట్విట్టర్ మంత్రి అని చెప్పేసి కేటీఆర్ గారు జనాల సమస్యలు ఎక్కువగా ట్విట్టర్లోనే పరిష్కరిస్తారు అని చెప్పేసి ఒక బ్రాండ్ కూడా సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేయడం అనేది జరిగింది రైతు బీమాకు దాదాపుగా పద్నాలుగు వందల యాభై కోట్లు ఎల్ఐసికి చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై చొప్పున చెల్లింపు ఈసారి అదనంగా రెండు పాయింట్ పదమూడు లక్షల మంది నమోదు ఈ ఏడాదికి పథకం పరిధిలో దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది రైతులు అని చెప్పేసి అంటే రైతు బీమా కోసం అని చెప్పేసి ఎల్ఐసికి మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన అమౌంట్ దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు సో ఈ ఒక్కో రైతుకి మూడు వేల ఎనిమిది వందల యాభై చొప్పున పద్నాలుగు వందల యాభై కోట్లు చెల్లించింది గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదయ్యారు గతేడాది ముప్పై ఐదు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య ముప్పై ఏడు పాయింట్ ఏడు లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది గతే గతేడాది కంటే ప్రీమియం తరుగుదల అని చెప్పేసి సో ప్రస్తుతం రైతు బీమా రైతు బంధు తెలంగాణ వ్యాప్త అంటే తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన విషయంగా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నారు అయితే దీనిపైన షర్మిల వైఎస్ఆర్టీపీ నాయకురాలు షర్మిల గారు కేసీఆర్ పైన సెటర్లు కూడా చేశారు ఏందంటే హాట్సాప్ చిన్న ద్వారా కేటీఆర్ ట్వీట్కు షర్మిల సె సెటర్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల సెటర్లు పేల్చారు పద్దెనిమిది లక్షల మంది కౌ కౌలు రైతులకు అసలు రైతులే కాదని దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతులని అసలు రైతులే కాదని అరవై ఏడు లక్షల మందికి రైతు బంధు ఇస్తూ ముప్పై ఏడు లక్షల రైతులకు మాత్రమే రైతు బీమా కట్టి మిగతా ముప్పై లక్షల మంది రైతులు చచ్చినా పర్వాలేదని వాళ్ళ వాళ్ళు రైతు బీమాకి పనికిరారని ఆ రైతులు మరణిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఆగం చేసినారని ఫైర్ అయ్యారు సో ఇక్కడ కేటీఆర్ గారు చెప్తుందేమో మేము ప్రతి ఒక్క రైతులకి రైతు బీమా అలాగే రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి దాదాపు ఇంకా ముప్పై లక్షల మందిని అసలు రైతులుగానే చూడట్లేదు వాళ్ళు రైతులనిగానే కౌంట్ చేయట్లేదు వాళ్ళు మరణించిన ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు రైతు బీమా రైతు బంధు కూడా ఇవ్వట్లేదు అంటే ముప్పై లక్షల మంది రైతులు ఉన్నారా అన్న విధంగా షర్మిల గారు ట్విట్కి రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది సో మొత్తానికి మరి ఇక్కడ కేటీఆర్ గారిది అనుకుందామా వైఎస్ షర్మిల గారిది నిజమా అనుకుందమ్మా అయితే చాలా అంటే కేటీఆర్ గారు ఏది ట్వీట్ చేసినా కూడా అటు బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇట్లా వైఎస్ఆర్టీపీ వాళ్ళు కూడా చాలాసార్లు స్పందించడం అనేది జరిగింది దానికి కూడా ఆయన ట్వీట్లు చేస్తూ వస్తుంటారు మరి నిజంగా అంటే రైతులకి బేడీలు వేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకొని ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఇట్లా చెప్పుకుంటా పోతే రైతులని ఆగం చేసిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు ఆ విమర్శలో భాగంగా ఇప్పుడు షర్మిల గారు కూడా జైన్ కావడం అనేది జరిగింది మరి దానికి కేటీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారు దాదాపుగా నిజంగా ముప్పై లక్షల మందిని అసలు రైతులుగానే కేటీఆర్ గారు చూడట్లేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ